హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అండి పాలపూరి తయారు చేసినానండి ఈరోజు వీడియో ఇదేనండి పాలపూరి ఎంతో టేస్టీగా బైకరీలో లాగా ఉండేలాగా నేను ఆ అన్నతో చేయించినా అండి అన్నం మీకు తెలిసి చూడండి లడ్డు వీడియోలోన నేను ఆశ్రమానికి అన్నం ఫుడ్ ఇచ్చినా కదండీ ఆ వీడియోలో అన్నం మీ కనపడినాడుచడు ఆ అన్నతోనే పిలిపించి నేను ఈ పాలపూరి తయారు చేసి ఇచ్చినానండి అన్న ఒక సైడ్కు నిలబడి అంతా ఇట్లా చేయి ఇట్లా చేయని చెప్తా అంటే నేను చేస్తానండి ఇది గోధుమ పిండి లూజు పిండి అండి మన ప్యాకెట్ పిండి ఏం కాదు ఒక అర్ధ కేజీ తెప్పించినాడు అండి అన్న ఇలా నానిచ్చి పది నిమిషాలు పక్కన పెట్టినామండి పిసికి వేయలేదండి అందులోన ఒక స్పూన్ నూనె కొద్దిగా సాల్ట్ వేసినాము పిసికి ఒక అర్ధ గంట సేపు నానిచ్చినాము తర్వాత ఇలా పూరీలాగా మనం చిన్న చిన్న ఉండలు తీసుకొని చేసుకున్నామండి అట్లా అన్నతోనే చేయించినామండి పాలపూరి చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలా అన్ని పూరిలాగా ఉంటలు తీసుకున్న తర్వాత ఇప్పుడు పాకానికి మనకి చక్కెర కాల కదండి అదే పాలపూరి అంటే అదేనండి ఇంకా ఆ స్టైలే అనమాట పాలపూరి అంటే ఇప్పుడు చక్కెర మనకి ఎంత అనేది ఏం కాదండి మనం టీ కాపీలోకి ఎంత వేసుకున్నామో అట్లా అన్నాసన బట్టి అంతే మనం పిండి ఎంత తీసుకున్నామో అంతా నేనైతే ఆ గిన్నె నిండా తీసుకున్నానండి చక్కెర ఇప్పుడు ఆ గ్లాస్ అంటే ఆ గ్లాస్ అంత పెద్దది కాదు అంత చిన్నది కాదండి ఒక మీడియం సైజు గ్లాసు ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసినాం అదే మనకేం పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి చిన్న మంట మీద అలా అంత కరగనీ చేసుకున్నామంటే సరిపోతుంది అలానే మనం పెద్ద మంట పెట్టుకోకూడదండి చిన్న మీడియం సైజు మంటల్లోనే అది అంతా కరిగిపోవాలి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది పాల పూరి అలా మనం అట్లే కలుపుకోకుండా పెడితే అది వంట కట్టుకుంటుంది అన్న చెప్తున్నాడు ఇదిగోనండి అన్న మీకు కనిపిస్తాన నాకు నాకంతా పా చెప్పినాడు ఇట్లా చేయక్క ఇట్లా చేయక్క అని చెప్పి నేను చేస్తా ఉంటే పక్కన నాకు చూపిస్తా ఉన్నాడు అన్న అదిగోండి అన్న లడ్డు చేసిన అన్న మనకి మన బర్త్డేకి ఫుడ్ చేసిన అన్న అన్న ఇవన్నీ అండి పేరు వచ్చేసి రమేష్ అండి అన్న పేరు అన్న కొడుకే ఈయన ఇట్లాంటి పిల్లలంతా ఫ్రెండ్స్ అండి ఎప్పుడు ఆంటీ ఆంటీ అనుకుంటా ఇంట్లోకి వస్తా అంటారండి అందుకు వీడియోలో పడతా అనుకుంటా వచ్చినాడు ఆయన సిగ్గుపడతానాడు మళ్ళీ హాయి చెప్తున్నాడు పాలకపూరి ఎట్లా చేసుకో ఎట్లా చేస్తానో ఏం చూస్తా అని వాళ్ళ వచ్చినాడంట ఇదిగోండి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల గసగసాలండి చిన్న మంట మీదనే అవి కూడా వేయించుకోవాలి ఈ గసగసాలు వేయడం వల్లేనండి పాలక్పూరి చాలా టేస్టీగా ఉంటుంది అదిగోండి అంతా కరిగిపోయింది అంతా చిన్న మంట మీదనే కరగనిచ్చినాం కదా అలానే వదిలేద్దామండి రెండుసేపు ఇప్పుడు గసాలుగా చిన్న మంట మీద పక్కన పెట్టేసుకున్నాము వేయించే చేదాళ్ళని కూడా ఆ పాలండి మనం నీళ్ళ పాలు కాదు గట్టిగానే ఉండాలి పాలు అవి నేను కాగించి పక్కన పెట్టుకున్న సల్లగైన పాలండి మనం అట్లే డైరెక్ట్ వేస్తే పాలు కాగబెట్టుకోకుండా పగులుతాయని అని అన్న చెప్పినాడండి అందుకని నేను దాన్ని కాగించి సల్లగైన అయిన తర్వాత పక్కన పెట్టి చల్లగా ఈ పాకంలోకి పోసినానండి పాలు అట్లే డైరెక్ట్ వేస్తే పగులుతాయి అన్నాడు అన్న ఇప్పుడు అవి కూడా కొంచెంసేపు కాగనిద్దామండి అలానే చిన్న మంట మీద పెట్టుకొని పాలు ఆ పానకంలోకి పోసినాం కదా అట్లనే చిన్న పురులు అంతవరకు కొన్నిచ్చి ఇప్పుడు యాలక్కలు ఒక ఐదారు దంచుకున్నానండి నేను స్మెల్ బాగుంటుందండి పాలక పూరి లేకి వేస్తే ఈయన అందుకని ఒక ఐదారు ఉన్నగా దంచుకొని తోలుతో సహా అట్లనే వేసేసినానండి అన్నీ అట్లా మంట మీదనే మనం వేసుకోవాలండి ఆ పాలైనా యాలక్క బుడ్డలైనా ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఇంకా మిగి మిగతా ప్రాసెక్స్ అంతా ఉందండి దీనికి అవన్నీ కూడా ఇలా మంట మీదనే వేసుకోలేదండి కొబ్బరి చిన్నగా మిక్సీ ఆడిచ్చినానండి తురుమైతే పట్టలేదు తురుముకోకుండా ఇట్లా మిక్సీ ఆడించుకుంటే బాగుంటుంది అన్నాడన్న అందుకని మిక్సీ ఆడించినాను ఒక కొబ్బరి గిన్నె అంతా ఉంటుందండి అది వేసినాను అంత స్టవ్ మీదనే ఇవన్నీ ఆయన ఇచ్చుకోవాలండి ఇప్పుడు గసగసాలు ఇవి కూడా ఎంచుకున్నా కదండి ఈ గసగసాలు ఈ కొబ్బరి వేయడం వల్లే పాలక్ పూరి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ బాక్స్లో చెప్పండి మాకైతే చాలా బాగా కుదిరినాయండి ఇవి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం అది పానకం పక్కన పెట్టేసినాము పాకము మళ్ళీ ఇప్పుడు పూరీలు కావాలి కదండి మనకి పూరీలు చేసుకునేదానికి నూనె ఎంత కావాలంటే అంత ఆ పూరీలు మునిగేదానికి అంత పోసి పెట్టుకున్నానండి ఇప్పుడు పూరీ మనం తయారు చేస్తాం అది పిండి మీద వద్దంట అండి అలా నూనెతోనే బండ మీద నూనె వేసుకొని నూనెతోనే మనం తిక్కుకోవాలంట పూరీని మనం పిండి వేయకూడదంట వేస్తే నూనె ఎంత ఇదైపోతుంది పూరీ కూడా ఎట్లా ఉంటుంది అట్లా చేయకూడదు అక్క ఇట్లా చేయాలని చెప్తా అంటే సరేలేన్నాని నేను బండ మీదనే కొద్దిగా పీట అట్లాంటివన్నీ ఏమి వేసుకునండి నేను ఇట్లనే చేసుకుంటా ఉంటాను రొట్టైనా చపాతీ అయినా అన్నీ బండీ చేసుకుంటా ఉంటాను అన్నీ అలా తయారు చేసి పెట్టుకున్నానండి పూరీలన్నీ ఇప్పుడు ఇందాక మనం నూనె పెట్టుకున్నాం కదా స్టవ్ మీద నూనె కాగిందండి ఇది పూరీలు మనం సేమ్ ఇప్పుడు పూరీలు ఎలా చేసుకుంటాం మనం తినేదానికి అట్లనే పూరీలన్నీ ఇప్పుడు అన్నిది తిక్కేసి పక్కన పెట్టేసినా అండి పూరీలు అలా పొంగాలంటాం అవి మనం అలా నూనె పోస్తే టేస్టీగా ఉంటాయని అయినా చెప్తా అంటే నేను అట్లా చేస్తాను నన్ను చిన్న చిన్న అంత చిన్నగా కాదు అంత పెద్దగా కాదండి మీడియం సైజులోనే మనం పూరీలు చేసుకొని అన్నీ అలా నూనెలోనే ఇందాక మనం పానకం పెట్టుకున్నాం కదా పక్కన ఆ పానకంలో ఏమంతగా అవి ఇదిగా కావాల్సిన అవసరం లేదండి మనం అట్లా వేసి తీయొచ్చు అంతే ఆ గిన్నె పట్టి అన్నీ ఒక రెండు మూడు పూరీలు వేసుకొని పక్కకు తీసేస్తే సరిపోతుంది అంతగా అవే నానాల్సిన అవసరం ఏం లేదండి దాంట్లో వేసి పక్కన తీసేసుకుంటే సరిపోతుంది అంతే అన్నీ అలానే చేసినానండి నేను మిగతా పూరీలన్నీ కూడా అలానే అన్నీ నూనెలో వేయించుకొని ఆ పానకంలో ఆ పాకంలో ముంచి పక్కన పెట్టి వేసుకొని చాలా టేస్టీగా ఉండాయండి అన్న ఇంతకుముందు కూడా లడ్డు చేసినాడు కదా చాలా బాగా చేసినాడు ఈ పూరీ కూడా చాలా బాగా వచ్చిందండి బైకరీ స్టైల్లోగా టేస్టీగా నచ్చిందండి వీడియో పాలకూ పాలకపూరి అదేనండి నచ్చిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లును కొట్టండి అదే అండి అది తిని చూడండి అని అండి నేను వాళ్ళకి మా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పాలపూరి ఇంతేనండి ఇవాళ వీడియో మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి